వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. బ్లాక్ ఫంగస్ వైట్ ఫంగస్ బారిన పడకుండా ఉండాలి అంటే మాస్క్ ఒకటే నివారణ మార్గమని డాక్టర్ జీవనలత పేర్కొన్నారు. కరోనా వైరస్ వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే కొత్తగా బ్లాక్ ఫంగస్ వైట్ ఫంగస్ వైరస్లు ప్రజలను మరింత భయానికి గురి చేస్తున్నాయని అన్నారు. ఈ వైరస్ ముక్కు ద్వారా సైనస్లోకి ప్రవేశించి అక్కడ అభివృద్ధి చెంది శరీర అవయవాలపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్న వారిలో ముఖ్యంగా కరోనా నుండి కోలుకున్న వారికి ఈ వైరస్ సోకుతుందని తెలిపారు. ఎల్లప్పుడూ మాస్క్ ధరించడమే బ్లాక్ ఫంగస్ వైట్ ఫంగస్లకు నివారణ మార్గమని డాక్టర్ జీవనలత పేర్కొన్నారు. ఈ బ్యాటిల్ విత్ కోవిడ్-19లో మనం ఇంకా యుద్ధం చేస్తూ ఉండగానే మరి ఒక భయం మనందరినీ కూడా ముంచివేస్తుంది ఇప్పుడు, అది బ్లాక్ ఫంగస్ వైట్ ఫంగస్. దీన్ని మేము మ్యూకార్ మైకోసిస్ అంటాం మా సైంటిఫిక్ భాషలో. అయితే ఏంటంటే ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, దీని లక్షణాలు ఏంటి చెప్పుకుందాం. లక్షణాలు వచ్చేటప్పటికీ ఏంటంటే బ్లాక్ ఫంగస్ కానీ వైట్ ఫంగస్ కానీ ఇది మనకు ముక్కు ద్వారా వెళ్ళి సైనస్లో కూర్చొని ఉంటుంది అందరికీ, ఎవరికైనా కానీ ఆరోగ్యవంతులకి ఆరోగ్యం లేని వాళ్ళకి. ఆరోగ్యవంతుల్ని ఇది ఏం చేయలేదు. ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళకి సైనస్లో అభివృద్ధి చెంది అక్కడి నుంచి పళ్ళని తర్వాత లంగ్స్ని ఇంకా ఊపిరితిత్తుల్ని తర్వాత స్కిన్ని ఈవెన్ ఇంటెస్టైన్స్ని కూడా ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా ఈవెన్ మెదడు కూడా ఇట్లా ఇన్ఫెక్షన్ ఎక్కువైనప్పుడు ఈ ఫంగస్ కూడాను డెత్ దాకా మనల్ని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎవరైతే కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకుని ఇంట్లో ఉన్నారో, రీసెంట్గా ట్రీట్మెంట్ తీసుకుని వచ్చిన వాళ్ళు ఇంట్లో కూడా కంపల్సరీగా క్లాత్ మాస్క్ పెట్టుకోవాలి. కొంతమందికి గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ వచ్చినాక గార్డెన్లో కూర్చోవడం, వాసనలు చూడడం, పువ్వులు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఈ బ్లాక్ ఫంగస్ కానీ వైట్ ఫంగస్ కానీ ఎక్కడుంటాయంటే కుళ్ళిపోయిన పువ్వులు, కుళ్ళిపోయిన పళ్ళు, లేకపోతే మనం చెత్తా చెదారం పడేసినప్పుడు అక్కడ కుళ్ళు ఉన్నప్పుడు అక్కడ ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా వీళ్ళు మాస్క్ పెట్టుకుంటే ముక్కు ద్వారా ఈ వైరస్, ఈ ఫంగస్ లోపలికి వెళ్లకుండా ఉంటుంది. ఎప్పుడైతే లోపలికి వెళ్లకుండా ఉంటుందో వీళ్ళకి ఇన్ఫెక్షన్ రావడం, అది అభివృద్ధి చెందడం జరగదు. కాబట్టి కంపల్సరీగా మాస్క్ వేసుకోవాల్సింది. ఇది ఒక్కటి మాత్రమే నివారణ మార్గం. సరే, వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఎవరికి ఎలాంటి లక్షణాలు కనపడతాయి? కళ్ళు ఎర్రగా ఉండటం, మొహంలో ఏ భాగంలోనైనా కానీ వాపు కనిపించడం, రెడ్గా అవ్వడం, విపరీతమైన నొప్పి ఉండటం, తర్వాత పన్ను కానీ కంటి నుంచి కానీ, పన్ను విపరీతమైన నొప్పి, కంటి నుంచి నీరు రావటం, లేకపోతే చెవులో ఇబ్బంది కలగటం, ఇవి దీని లక్షణాలు. పెదరావూరులో ఏర్పాటు చేసిన రాజేంద్ర ప్రసాద్ పెట్రోల్ బంక్ను శాసనసభ్యులు అనాబత్తుని శివకుమార్ ప్రారంభించారు. ఖాతాదారులకు నాణ్యమైన సేవలు అందించి వ్యాపారంలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ నిర్వాహకులకు శాసనసభ్యులు అనాబత్తుని శివకుమార్ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో డీలర్ నిర్మల, పెదరావూరు సర్పంచ్ కాకి రమాదేవి, సుద్దపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అడుసుమల్లి శ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అడుసుమల్లి యూత్ ఆధ్వర్యంలో కఠివారం కాలువకట్టపై నివాసం ఉంటున్న పేదలకు అడుసుమల్లి శ్రీనివాసరావు జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు యూత్ సభ్యులు తెలియజేశారు. ఈరోజు మన కఠివారం గ్రామంలోని ఈ డిఎస్పీ ఆఫీస్ పక్కన ఉన్న కాలువ గల కాలనీలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. శ్రీనివాసరావు గారు, ఆయనతో పాటు ఆయన పక్కన ఉండే వారికి ఎప్పుడు ఆయు ఆరోగ్యాలతో సుసంతోషంగా ఉండాలని కోరుకునే వ్యక్తి కాబట్టి ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడు ఆయు ఆరోగ్యాలతో ఉండి మాలాంటి అందరో యువకులకి మార్గదర్శిగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అడుసుమల్లి శ్రీనివాసరావు గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో అమృతలూరులో శివాలయం, విష్ణు ఆలయాలలో అర్చకులకు బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు అందజేశారు. బుధవారం స్థానిక శ్రీ అమృతేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంబటి రామ్మోహన్ రావు ఆర్థిక సహకారంతో 8 మంది అర్చకుల కుటుంబాలకు వీటిని అందజేయగా మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఇటువంటి సమయంలో సమాజ హితం కోసం దేవాలయాలలో అర్చకత్వం చేస్తున్న వారిని ఆదుకోవటం సంతోషకరమన్నారు. మా శివాలయం మేనేజింగ్ ట్రస్ట్ అంబటి రామ్మోహన్ రావు గారు ప్రతి ఒక్కరికి 5 కేజీలు బియ్యం నెలకు సరిపాను నిత్యావసర సరుకులు ఇవ్వటం, వాటిని మా చేతుల మీదుగా పంపిణీ చేయటం చాలా సంతోషం తగ్గ విషయం. అర్చకులకి మరి ఈ గతంలో కూడా ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో కట్టుపల్లి రాంబాబు, ఇంటూరు మాజీ సర్పంచ్ కంబం శామ్యూల్, నార్ల శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
యావత్ భారతదేశాన్ని ప్రధాని మోడీ కన్నీళ్ల పర్వం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం ఆందోళన జరిగింది. ఈ కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ, డీసీసీ అధ్యకుడు ఎల్ ఈశ్వర్రావు, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొని ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. అన్ని రంగాలను సర్వనాశనం చేసిన బీజేపీ సర్కార్ వ్యవసాయ రంగాన్ని కూడా నిర్వీర్యం చేస్తుందని ఈ సందర్బంగా నేతలు ఆరోపించారు. రైతులకు శాపంగా పరిణమించిన నూతన సాగు చట్టాలను పూర్తిస్థాయిలో రద్దు చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు వెల్లడించారు. ఢిల్లీలో సాగుతున్న రైతుల ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం సంఘీభావం తెలుపుతుందని నేతలు స్పష్టం చేశారు. ఇవాళ చూస్తే రైతాంగాల్ని ప్రతికూలంగానే వాళ్ళు ప్రాణం తీస్తా ఉన్నారు. వాళ్ళని ఊపిరి తీసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. వ్యవసాయాన్ని ఏ పంట వేసుకోవాలో కూడా రైతాంగం ఇష్టం కాకుండా కార్పొరేట్ ఇష్టంగా చేసేటటువంటి చట్టాలని, మూడు నెలల చట్టాలని వెంటనే ఉపసంహరించుకోవాలి. రైతులతో కూర్చోబెట్టి రైతుల యొక్క ఆలోచనలకు అనుగుణంగా చట్టాలు చేయాలని నరేంద్ర మోడీని డిమాండ్ చేస్తూ, నరేంద్ర మోడీ గారు ముసల కన్నీరు కార్చమాకండి. మీరు భారత జాతిని ఇప్పటి వరకు నీ యొక్క మోసాలు నమ్మారు, ఇక ముందు నమ్మరు. నిన్ను తప్పకుండా బుద్ధి చెప్పే కాలం రాబోతా ఉంది. తప్పకుండా నిన్ను భారత జాతి, నిన్ను ఈ భారతదేశంలో ఎవ్వరూ అవమానించినట్టుగా అవమానపడతారని చెప్పి రైతులకు అన్యాయం చేస్తా ఆ విధంగా నీకు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా నరేంద్ర మోడీని హెచ్చరిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళనలు 526వ రోజుకు చేరాయి. ప్రాణాలైనా అర్పిస్తాం, అమరావతిని సాధిస్తామంటూ దీక్షా శిబిరాలు ఇళ్ల వద్ద నిరసన వ్యక్తం చేశారు. మూడు రాజధాని నిర్ణయాన్ని సీఎం జగన్ విరమించుకోవాలని నినదించారు. కరోనాతో 13 జిల్లాలలో 500 మందికి పైగా ఉపాధ్యాయులు మరణించారని, వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల డ్యూటీలకు వెళ్లి వచ్చిన తరువాతే చాలా మంది మృత్యువాత పడ్డారని అన్నారు. కారుణ్య నియామకాలతో పాటు మృతుల కుటుంబాలకు రావాల్సిన బెనిఫిట్స్ సత్వరమే అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. 500 మందికి పైగా ఉపాధ్యాయులు మరణించారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల డ్యూటీలకు వెళ్లి వచ్చిన తర్వాత ఎక్కువ మంది ఉపాధ్యాయులు మరణించారు. మరి ఉపాధ్యాయులతో పాటు సచివాలయ ఉద్యోగులు, ఇతర శాఖలకు చెందిన ఉద్యోగులు కూడా అనేక మంది మరణించారు. వీరందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా వీళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ కానీ, గ్రాట్యుటీకి సంబంధించిన విషయాలు కానీ, కారుణ్య నియామకాలు కానీ, ప్రత్యేకమైనటువంటి ఒక రూట్ ఏర్పాటు చేసి, ఒక రోడ్ మ్యాప్ ఏర్పాటు చేసి వీళ్ళకు అందేలాగా చూడాలని కోరుతున్నాను. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆయితనగర్ గోలిడొంక సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు అన్నభత్తుని శివకుమార్. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. విద్యుత్ వినియోగదారులు బిల్లులను ఆన్లైన్లో చెల్లించి విద్యుత్ శాఖకు సహకరించాలి. విద్యుత్ ఏఈ ఆంజనేయులు విజ్ఞప్తి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.